నేను సృజించిన వారిని నేను సృజించిన వారిని కదా నేను సృజించిన వారిని అడ నేను సృజించి దేవుడు చెప్తున్నాడు నేను సృష్టించా మిమ్మల్ని నూరవ కీర్తన మూడవ వచనంలో అంటాడు ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారం ఆయన ప్రజలం ఆయనే మనలను పుట్టించను కాబట్టి బిగ్ బ్యాంగ్ థియరీ బైబిల్ కి వ్యతిరేకం చార్లెస్ డార్విన్ సిద్ధాంతం బైబిల్ కి వ్యతిరేకం ఎందుకంటే విస్ఫోటం జరిగింది ఒక చిన్న జీవి వచ్చింది కోతి రెండు మనిషి వచ్చాడు జీవ పరిమాణం చెంది మనిట్లా అయిపోయింది లేదు బిగ్ బ్యాంగ్ థియరీ అనేది సో వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్ ఎక్కడ నుండి నేను వచ్చానంటే గాడ్ క్రియేటెడ్ మీ యాజ్ హిస్ ఓన్ ఇమేజ్ ఎలా సృష్టించాడంటే తన పోలికలో సృష్టించాడు మరి ఈ మానవ నిర్మాణం జరిగినప్పుడు ఆయన ఉపయోగించిన మెటీరియల్ ఏది నేలమట్టి కదా ఏదైనా ఒక వస్తువు చేస్తే ఖచ్చితంగా దానికి ఒక మెటీరియల్ ఉంటుంది సేమ్ వే మనలను దేవుడు సృష్టించినప్పుడు వెండి బంగారులతో సృష్టించలే దేవదత్తులు దేవదత్తులు సృష్టించబడ్డారా వాళ్ళు ఏ రూపంలో సృష్టించబడ్డారు వాళ్ళకి మట్టిలే వాళ్ళకి మహిమ కానీ ఒక మనిషే మహిమతో ఎందుకు దేవుడు మనిషిని మట్టితో చేయాల్సి వచ్చింది దీనికి రీజన్ ఉంది లూసిఫర్ దేవుని సన్నిధిలో త్రోసివేయబడినప్పుడు దేవుని దగ్గర ఇలా అన్నాడు ఇంతగా నిన్ను ఆరాధించడానికి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నా వెనక కోట్లాది మంది దేవదూతలు ఉన్నారు నేను నిన్ను గణపరచకపోతే నిన్ను ఎవరు గణపరుస్తారు అని ఛాలెంజ్ చేశాడు ఎవరు లూసిఫర్ అప్పుడు దేవుడు అన్నాడు రే నువ్వు కాకపోతే నేను కలుగు చేసిన భూమి ఆకాశం ఉంది కదా ఈ భూమి ఆకాశం ఏదో ఒక పదార్థంతో నేను మహిమ పొందుతానని ఒక సందర్భంలో ప్రభు మీరు కేకలు వేయకపోతే నేను రాళ్ళ ద్వారా మహిమ పొందుతానన్నాడు సో దేవుడు మనిషిని దేని ద్వారా సృష్టించాడు నేల మట్టితో అంటే మట్టి ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆయన ఉద్దేశించాడు అందుకే మనకి మట్టికి ఎంత సంబంధం అంటే మన పిల్లలకి స్నానం చేసి మట్టిలోకి పోవద్దురా నానా అంటే వాడు ఇష్టంగా పోయేది ఎక్కడికి వాడు ఇష్టంగా చాక్లెట్ ఇచ్చినా తిండు కానీ ఏం తింటాడు మట్టిని ఇష్టం తింటాడు మట్టికి మనకి ఎన్ని గడ్డలు సబ్బులు రాసినా రోజు రాసినా రెండు నిమిషాలకి ఇట్లా అంటే రావాల్సిందే ఎందుకంటే మనకి మట్టికి దగ్గర మన మంటి వారమని ఆయన జ్ఞాపకం కాబట్టి ఈ దేహం రెండవది ప్రాణం మీకు తెలుసా ఇంచుమించు 500 కిలోమీటర్స్ వరకు గాలి ఉంటుంది ఆ తర్వాత గాలి ఉండదు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఒక మంచి గాలి ఆక్సిజన్ అందే ఒక వాతావరణంలో దేవుడు మనిషిని పెట్టాడు ఆ తర్వాత లేదు దేవుడు ఆ మనిషికి ఈ వాయువు అనేది ఎలా కలిగింది మనకి జీవవాయువును ఊదగా నరుడు జీవించు కదా మధ్య కాలంలో కోవిడ్ 2021 టైంలో ఆక్సిజన్ పెట్టి ఎంత డబ్బులు లాగాడు సిలిండర్లకి ఎంత డిమాండ్ అయిపోయింది కాలంలో దేవుడు తన బిడ్డలమైన మనకి భూమి మీద బ్రతకడానికి ప్రతిరోజు ఎంత పిలుచుకుంటున్నా దేవునికి ఎంత డబ్బులు ఇవ్వాలి మనం ఆక్సిజన్ ప్రాణవాయువును ఊదగా నరుడు జీవించు ఈ మూడవది ఏంటంటే ఆత్మ ఆత్మకు శరీరం మట్టిలోనికి వెళ్తుంది ప్రాణం వాయువులోకి వెళ్తుంది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది దాన్ని మన ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచ్చిన మన్నైనది వెనుకట వల్ల మరలా మట్టికి పోవను ఆత్మ దాన్ని దయచేసి దేవునికి పోవను అంటే మొదటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే నేను ఎక్కడి నుండి వచ్చా అసలు నేను ఎవరిని అంటే నేను కోతి ప్రతిరూపం కాదు నేను సాక్షాత్తు దేవుని ప్రతిరూపం దేవుని ప్రతి సృష్టి నేను మనం అందరూ కూడా దేవుని ప్రతి సృష్టి ఫ్రమ్ వన్ మ్యాన్ హి మేడ్ ఎవ్రీ నేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ కదా అపొస్తలుల కార్యం
పదిహేడవ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి ఈ భూమిని నిండించాడంట కదా. 26 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనిషి, ఎన్ని జాతులు మతాలు కులాలు ప్రపంచంలో ఉన్నారో వీళ్ళందరూ, ఫ్రమ్ వన్ మ్యాన్ హీ మేడ్ ఎవ్రీ నేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఫ్రమ్ వన్ మ్యాన్, వేరే సృష్టి నుండి మనిషి రాలా. ఏమండి, గ్రహాంతర వాసుల నుండి రాలా. గ్రహాంతర వాసులు ఉన్నారా? వచ్చిపోతున్నారు అని చెప్పి, గ్రహాంతర వాసులు ఇక్కడ బ్రతకడానికి వీలు లేదు. ఒకవేళ మనం అందరం రూపు చెంది మా అంతా అయిన తర్వాత ఇంకెక్కడైనా ఉండొచ్చు, మనమే గ్రహాంతర వాసులుగా మారొచ్చేమో తెలియదు తర్వాత సృష్టిలో. మీకు అర్థమవుతుందా? సో మనం ఎవరిమి అంటే, వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, వేర్ డిడ్ వి కేమ్ ఫ్రమ్ అంటే, గాడ్ క్రియేటెడ్ అస్ ఈస్ హోన్ ఇమేజ్, ఆయన తన పోలికలో మనలను సృష్టించాడు. నెంబర్ వన్, ఓకే. రెండవది, వై అమ్ ఐ హియర్, నేను ఎందుకు ఇక్కడ ఉన్నా, నేను ఎందుకు ఈ భూమి మీద, మనం ఎందుకు ఈ భూమి మీద ఉన్నాం. కొంతమందిని అడిగితే ఎందుకున్నామంటే, తినాలి కాబట్టి ఈ భూమి మీద ఉన్నా. ఇంకొంతమంది అడిగితే, సార్ ఈ నా కొడుకు కోసమే సార్ నేను ఇన్ని రోజులు బ్రతికేదని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, బిడ్డల కోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో బ్రతికే. కానీ పౌలు ఏమంటాడంటే, మనం ఎందుకున్నామంటే, రోమపత్రిక 14:7 మనం చదివితే, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, మనలో ఎవడును తన కోసమే చనిపోడు. మన కోసం మనం బ్రతకడంలో, మన కోసం మనం చనిపోవడంలో, మరి ఎవరి కోసం? ఏమండి, ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, ఎందుకు ఇక్కడ ఉన్నాం? కేవలం సంపాదన కోసమే లేదు. నీవు పోయేటప్పుడు నీవు జీవితం అనేది సంపాదన కోసమే కాదు, జీవితంలో సంపాదన ఒక భాగమే కానీ జీవితమే సంపాదన కాదు. కూర్చునే లేకే జాయిగా యహాసే, ఏమి మనం ఇక్కడ నుండి తీసుకుపోలేము. ఏమంటాడు కదా, నా తల్లి గర్భంలో నేను దిగంబరినిగా వచ్చి తిని నేను దిగంబరినిగా బావను. రేపో మాపో చనిపోయి ముసలమ్మ ముక్కులో కమ్మి వింటున్నారా, ఆ కమ్మిని కూడా వదలరు. స్నానం చేసే టైంలో చెట్టు చుట్టుపక్కల దుప్పట్లు అడ్డం పెట్టి కమ్మిని కూడా తీసేవాళ్ళు లేరా? ఏమి వదలరు, అన్నీ వచ్చేసి ఏమి మిగలదు మనకి. ఈ భూమి మీద మనం ఏం సంపాదించుకున్నా దేవుని బిడ్డలంగా మనం ఏమి మనతో పాటు తీసుకొని పోలేం. కేవలం సంపాదన కోసమే మన ఇక్కడ లేము, కేవలం తినడానికోసమే మన ఇక్కడ లేము. ఏదో ఒక పర్పస్లో దేవుడు ఈ భూమి మీద మనలను పెట్టాడు, ఇంకా పెట్టాడు కదా. కోవిడ్ టైంలో 2021 ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు మనం మరవలేని నెలలు కదండి. డెత్ రేట్ అనేది అధికంగా నమోదైనటువంటి నెల లేదంటే ఏప్రిల్ మే జూన్. అప్పుడు ఎక్కడో చనిపోయే వాళ్ళు అనేవాళ్ళు, కానీ ఈ 3 నెలలు మన చుట్టూ మన ఇంట్లో మనకు దగ్గరలో. సో దేవుడు మనల్ని ఇంకా ఇక్కడ ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు? పౌలు అంటాడు కదా, మనం మన కోసం బ్రతకడంలా, మన కోసం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బైబిల్ ఏమంటుంది, తన కోసమే బ్రతకడు తన కోసమే చనిపోడు. ఇప్పుడు మనం తినడానికి బ్రతుకుతున్నామా, బ్రతకడానికి తింటున్నామా, ఒక ప్రశ్న కదా. కానీకే జీనా జీనేక కానా, బ్రతకడానికి తింటున్నా ఓకేనా, అంతేనా? ఎవరి కోసం బ్రతకాల? అద్భుతమైన మాట పావులు, మనం తిన్నా ధరించిన పని చేసినా ప్రభు కోసమే, మనం మరణించినా ప్రభు కోసమే.